ఓకే డాక్టర్ గారు అయితే మనం చాలా మందిలో చూస్తూ ఉంటాము నేను తాగితే తప్ప నాకు నిద్ర రాదు లేకపోతే నాకు తాగితే తప్ప నాకు డైజెషన్ అవ్వదు ఇట్లా రకరకాల ఆలోచనలతో మొత్తానికి ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోయి ఉంటారు వీళ్ళు బాడీని అడిక్ట్ చేసేసి అసలు ఇది మానసికమైన రోగం అంటారా లేకపోతే అసలు అలవాటు పడిపోయిన శరీరం అంటారా సో ఒకటి అలవాటు వల్ల ఉంటుంది కానీ చాలామంది నాకు నిద్రపట్టట్లేదు కాబట్టి నేను తీసుకుంటున్నాను అనేది చాలా కామన్గా చెప్పేది ఇది బేసిక్ కానీ ఆల్కహాల్ వల్ల ఇది కూడా స్టడీ చేశారు బేసికలీ ఒక పేషెంట్ని స్లీప్ స్టడీ చేసి సో ఆల్కహాల్ తీసుకుంటే అతను ప్యాటర్న్ ఎలా ఉంది ఆల్కహాల్ తీసుకోకపోతే ప్యాటర్న్ ఎలా ఉంది అని చెప్పేసి ఇది కూడా ఈ సంవత్సరం చేసింది బేసికలీ యూకేలో చేసిందే ఆల్కహాల్ తీసుకోవటం వల్ల నిద్ర ఎర్లీగా పడుతుంది అని అనుమానం లేదు కానీ నిద్ర డెప్త్ గాఢ నిద్ర తగ్గుతుంది ఓకే ఎక్కువ అప్పుడు ఒక మనిషి నిద్రపోతే కళలు రాని నిద్ర గాఢ నిద్ర కళలు వచ్చే నిద్ర లైట్ స్లీప్ సో మీరు ఇంకా 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 పోతుంటే ఏమవుతుందంటే అది ఆ కళలు కూడా తగ్గుతాయి మన ఇటు తిరగడము దొల్లడం అది చేస్తారు అది బాగా లైట్ స్లీప్ అంటారు సో ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి నిద్ర ఎర్లీగా పట్టడం నిజమే కానీ ఆ డెప్త్ ఆఫ్ స్లీప్ తగ్గుతుంది సో శరీరం రిలాక్స్ అవ్వడానికి ఏదైతే వీళ్ళు చేస్తున్నారో అది వాళ్ళు అనుకున్నంత రాదు బేసికలీ సో నిద్ర కావచ్చు నిద్ర కోసం మీరు ఆల్కహాల్ తగ్గుతుంటే మాత్రం అది మీకు అంత పని చేయదు ఇదే సందర్భాల్లో ఇంకోటి వచ్చాక కొంతమంది ఆల్కహాల్ తీసుకోవాలి సెక్షువల్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది అనుకుంటారు అది కూడా అది అపోహే ఇన్ఫ్యాక్ట్ సెక్షువల్ పర్ఫార్మెన్స్ తగ్గుతుంది సో ఆల్కహాల్ తీసుకోవటం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అనుకుంటున్నారు సైంటిఫిక్లో అవేం ప్రూవ్డ్ కాదు సో అంటే నిద్ర రావడానికి వేరే మందులు ఉంటాయి వేరే మెథడ్స్ ఉంటాయి సెక్షువల్ పర్ఫార్మెన్స్ కోసం వేరే మెథడ్స్ ఉంటాయి ఆల్కహాల్ వల్ల మాత్రం మీకు తగ్గుతుంది మీరు వద్దు అంటలేదు కానీ మీకు ఆ ఇంటెన్షన్ ఉంటే మీరు వేరే మెథడ్స్ ఫాలో చేయండి ఆల్కహాల్ వల్ల మీరు హాని చేసుకుంటున్నారు నిద్ర తగ్గుతోంది మీకు సెక్షువల్ పర్ఫార్మెన్స్ తిరగడం లేదు సో అది మాత్రం అమాయకత్వం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి